పొదుకూరులో శ్రీ ప్రసన్న పోలేరమ్మ దేవత పొంగళ్ళో కార్యక్రమం పిలిచారు అందరూ. వాళ్ళు నిజంగా దేవతని దర్శించుకున్నాం. కొంతమంది నేను గెలిస్తే కొబ్బరికాయలు కొట్టాలని 101 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కాలనీలోకి నేను వచ్చినప్పుడు దగ్గరుండి అందరూ ఇంట్లో ఉండే పిల్ల పాపలతో కూడా బయట వచ్చి నా ప్రోగ్రాం చేశారు, నేను మర్చిపోలేను. పొదలకూరు మండలం ఆయన మెజారిటీ కోసం 12వ తేదీ రాత్రి ఎస్సీఎస్టీ కాలనీస్లో ఎంతెంత ఎక్స్ట్రాలు పంచి మళ్ళీ బెదిరించి ఎన్ని చేసినా సమానంగా వచ్చేసిన ఈ పొదలకూరు మండలం ఆయన ఆటలు సాగలే. ఆ పోలేరమ్మ తల్లి దీవెన్లు. నాకు చాలా బాధ్యత ఉంది. అప్పుడు 5 సంవత్సరాలు ఓడిపోయినా ఎమ్మెల్సీ మంత్రిగా చాలా చేశా, రైతులకి పేదలకి గ్రామాలకి అన్నీ చేశా. ఇప్పుడు నా మీద ఇంకా బాధ్యత పెరిగింది. ముందు అక్కడ 11 కోట్లు 12 కోట్లు ఎన్నో కోట్లు బిల్లు, కరెంటు బిల్లు ఆగిపోయింది. లెఫ్ట్ కెనాల్ కట్టించి రైతులకు నీళ్లు అందించాలా. అక్కడ దక్షిణ కాలువ ఆ బ్యాలెన్స్ వర్క్ 5 సంవత్సరాలు ఆపేశాడు, దాన్ని పూర్తి చేయాలా. ఇంకా ఇరిగేషన్లో పారబెట్టకుండా కోట్ల రూపాయలు తినేశారు. ఈరోజు ఆ కాలువలన్నీ పూడికలు తీయాల్సిన అవసరం ఉంది. ఎంతో బాధ్యత మా మీద ప్రజలు మోపారు. డెఫినెట్గా పొదలకూరు మండలం అయితేనేమి, సర్వేపల్లి అయితేనేమి, నియోజకవర్గంలో రైతులు పేదోళ్ళు గ్రామ సౌకర్యాలు అన్ని విషయాల్లో ప్రధానంగా త్రాగునీటి సమస్యలు, సాగునీటి సమస్యలు తీర్చేదానికి నేను కృషి చేస్తా, వాళ్ళ రుణం తీర్చుకుంటా. అదే